करोना लॉकडाउन कारणंगा कष्टाल्लो चिक्कुकुपोयिन अर्चकुलकु पास्टर्लकु इमामलकु श्रीकाकुलम जिल्ला आमदाल वलसलो सिक्कोलु चेयुत सेवा संघं आध्वर्यंलो नित्यावसर सरकुलनु पंपिणी चेशारु। कन्याका परमेश्वरी द्वितीय वार्षिकोत्सवं संदर्भंगा सुमारु 26 मंदिकी हिंदू देवालयालकु संबंधिंचिन अर्चकुलकु चर्चि पास्टर्लकु ముస్లిం హిమాములకు సుమారు ఒక నెల రోజులకు సరిపోయినటువంటి నిత్యవసర సరుకులను అందించారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వి గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఈటి నాయుడు, జి బాబు, ఎస్వి రమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। అంటే ముఖ్య ఉద్దేశము మరియు రెండోది ఏంటంటే పేద విద్యార్థులు ఎవరూ కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడి వారి యొక్క చదువు అనేది ఆపేకుండా ఉండాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మా యొక్క సిక్కుల చేయూత సేవా సంఘం అనేటటువంటిది నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది। ఎక్కడ పేద విద్యార్థులు ఉన్నారు అని మా దృష్టికి వచ్చినట్లయితే వెంటనే మా యొక్క సభ్యులు స్పందించి మాలో ఉండేటువంటి నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళి వారి యొక్క పరిస్థితులను చూసి వారికి కావాల్సినటువంటి పుస్తకాల రూపంలో కానీ లేదా పరీక్ష ఫీజుల రూపంలో కానీ లేదా కళాశాల లేదా పాఠశాల ఫీజుల రూపంలో కానీ మా వంతు మేము సహకారాన్ని అందించి వారిలో ఉండేటువంటి సృజనాత్మకతని వెలికి తీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ మాలో ఉండేటువంటి కొంతమంది అధ్యాపకులు కూడా వారు ఉచితంగా ముందుకు వచ్చి కొన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి మోరల్ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సార్। ఆ భాగంలోనే మనకు లజపతిరాయ్ గారిని పిలిపించి కూడాను 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి పరీక్షల యొక్క భయాన్ని పోగొట్టేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। భవిష్యత్తులో కూడా మేము ఉన్నతమైనటువంటి పోటీ పరీక్షలకు వెళ్ళాలనుకునే విద్యార్థుల్ని తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నైతిక ధైర్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా సంఘ సభ్యులందరూ కూడాను ఆలోచనలో ఉన్నాము। అందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా ముందుకు వెళ్తదనేసి మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇతల కార్యక్రమం చేశారు। ఈ కార్యక్రమం ఈ రోజు కోవిడ్ ప్రభావం ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి నిరుపేదలైనటువంటి అర్చకులు, ఇమాములు మరియు పాస్టర్స్ని 26 మందిని సెలెక్ట్ చేసి వారికి ఒక నెలకు సరిపోయినటువంటి నిత్యావసర సరుకుల్ని మేము తీసి మా సంఘం తరఫున వాళ్ళకి అందించడం అనేటువంటి జరిగింది సార్ ఈరోజు। దీనికి సంతోషిస్తున్నాం, దీనికి మేము చాలా సంతోషపడుతున్నాం। ఈ కార్యక్రమానికి మా యొక్క సభ్యులందరూ కూడాను ముందుకు రావడము అలాగనే మిగిలినటువంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహం కూడా మాకు కంటిన్యూషన్ ఉంటుందనేసి ఆలోచన। అయితే మా కార్యక్రమంలో మేము చేసే వాళ్ళం అందరము కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళం కాదండి, కొద్దిగా మొత్తంలో మా జీవనోపాధి గడిపే వాళ్ళమే। కానీ ఎవరైతే ఆర్థికంగా ఉంటారో కానీ వాళ్ళ యొక్క ఆర్థికమైతే వెచ్చించగలరు కానీ వారు సమయాన్ని వెచ్చించలేరు। మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సమయాన్ని వెచ్చించగలుగుతాం కొంతవరకు, మాలో ఉండేటువంటి కొంతమంది వాలంటీర్స్ వారి